హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు కార్తికేయస్ అకాడమీ. ఈరోజు హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది చూడకం. సో అద్భుతంగా మీకు యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యొక్క ఎడిటోరియల్ అనాలిసిస్ అందిస్తూను. తప్పకుండా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకోసం అద్భుతమైన గ్రూప్ టూ, గ్రూప్ వన్ మరియు యూపీఎస్సీకి అయిన ప్రత్యేకమైన కోర్సెస్ కూడా మనము మన యొక్క అకాడమీ తరఫు నుంచి కూడా అందిస్తున్నాం. 8 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాం, వన్ ఆఫ్ ద బెస్ట్ అకాడమీ మనది. సో ఇలాంటి మరిన్ని ఎన్నో కోర్సెస్ కూడా మనం అందిస్తున్నాం. సో మన కంటెంట్లోకి వెళ్ళిపోతాం. సో చూడండి, ఉమెన్ మ్యారేజ్ అండ్ లేబర్ మార్కెట్ పార్టిసిపేషన్, ఈ యొక్క ఎడిటోరియల్ అనాలిసిస్లో ఏం చెప్తున్నాను అంటే ఒక సారాంశం లాగా చెప్తాను, వినండి, తర్వాత డీటెయిల్ కంటెంట్లోకి వెళ్ళిపోతాం. సో గర్ల్స్ యొక్క, సో ఉమెన్స్ యొక్క పార్టిసిపేషన్ లేబర్ ఫోర్స్లో తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ మార్కెట్ పార్టిసిపేషన్ చాలా వరకు వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత సిగ్నిఫికెంట్ డిక్రీస్ అనేది అవుతుందని చెప్తున్నాను అనమాట. సో అలాగే లేబర్ మార్కెట్ పార్టిసిపేషన్లో ఇక్కడ రెండు ఆర్టికల్స్ ఒకే రోజు ఈ 26 అక్టోబర్ నాడే మీకు రెండు ఆర్టికల్ సిమిలర్గా వచ్చిందండి. అంతే ఏంటంటే మీరు చూస్తున్న ఈ టూ ఆర్టికల్స్ అనేది అంటే సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. అది జెండర్ ప్యారిటీ గురించిను, ఇక్కడ జెండర్ గ్యాప్ అంటే ఈ పేమెంట్ గ్యాప్స్ ఎలా జెండర్ జెండర్కి, మేల్కి ఫిమేల్కి. కాకపోతే నెక్స్ట్ ఆర్టికల్ కూడా దాని గురించి, ఈ ఆర్టికల్ దాని గురించి. ఈ ఒక 2 వీక్స్ అంటే నోబెల్ ప్రైజ్ వచ్చేసి క్లాడిన్ అనే వారికి ఎకనామిక్లో జెండర్ గ్యాప్ పట్ల వాళ్ళకి ఇచ్చారు. సో ఆ రోజు నుంచి కూడా హిందువులు కానీ ఇంకా ఇతర న్యూస్ పేపర్లు కానీ ఈ ఆర్టికల్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ క్రూషియల్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సేమ్ క్వశ్చన్ ఇన్ ద అప్కమింగ్ యూపీఎస్సీ మెయిన్స్ అనమాట. సో ఇక్కడ తీసుకున్నాం మహిళలు, చూడండి ఉమెన్ పార్టిసిపేషన్ అనేది లేబర్ మార్కెట్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే మన ఇండియా ఎకనామీ డెవలప్డ్ అవ్వాలన్నా, ప్రపంచవ్యాప్తంగా డెవలప్డ్ ఎకనామీ స్టార్ట్ అవ్వాలన్నా కానీ మేల్ అండ్ ఫిమేల్ వాళ్ళంటే ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలి. అలాగే వాళ్ళకి ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అనేది ముందుకన్నా కానీ ఆర్థికంగా స్వతంత్రత్వం అవుతున్నారు ఉమెన్. యా, అలాగే డిసిషన్ మేకింగ్లోను, ఇంట్లో నిర్ణయాలు తీసుకోవడంలోనూ మేల్ మాత్రమే కాదు, ఇప్పుడు ఉమెన్ కూడా దే ఆర్ ప్లేయింగ్ ఏ ప్రైమరీ రోల్ అనమాట. అలాగే ఒక దేశాన్ని యొక్క ఎకనామిక్ గ్రోత్కి అన్నిటికీ కూడా అంటే ఇంట్రా అండ్ ఇంటర్ హౌస్ హోల్డ్ బార్గెన్స్ అన్నింటిలో కూడా అంటే ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ స్టాండ్స్ టు బి వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అనమాట. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి పర్సంటేజ్ ఆఫ్ పర్సన్ ఇన్ లేబర్ ఫోర్స్, ఎంతమంది అయితే వర్కింగ్ ఏజ్ గ్రూప్లో ఉంటూ లేబర్ ఫోర్స్లో ఉంటూ వాళ్ళందరూ కూడా ఏంటంటే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, సో దాన్నే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటారు. వాళ్ళకి జాబ్స్ దొరికాయి అంటే దాన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. అలాగే ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏంటి తీసుకున్నంటే వర్కింగ్ ఏజ్ ఉమెన్ ఎంతమంది ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కోసం రెడీగా ఉన్నారు, దే ఆర్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్, అంటే ఏంటి ఎంతమంది నేను జాబ్ చేస్తానని ఎదురు చూస్తున్నారు. సరే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నారు ఈ ట్రెండ్ ఎలా నడుస్తుందో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ మహిళలు 47.3%. సో వన్ గ్రేట్ థింగ్ కదండి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 47% మహిళలు లేబర్ ఫోర్స్లో ఉన్నారంటే వన్ గుడ్ థింగ్. అలాగే ఈ మధ్య కాలంలో ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్లో ఇది తగ్గుతూ వస్తుంది అనమాట, అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది మహిళలకు డెవలపింగ్ కంట్రీస్లో తగ్గుతూ వస్తుంది. కాకపోతే మన ఇండియాలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది దీని పట్ల చేసి మన ఇండియా యొక్క ఉమెన్ ఏజ్ వర్కింగ్ గ్రూప్లో ఉంది 15 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళల్లో 35.5%, ప్రపంచవ్యాప్తంగా 43% ఉన్నా కానీ మన ఇండియాలో 30% మాత్రమే ఉంది. అంటే ఏంటి, మన ఇండియాలో సిగ్నిఫికెంట్ లెస్ అమౌంట్ ఆఫ్ ఉమెన్ పార్టిసిపేషన్ మనం చూడొచ్చు కదండి, దట్ ఈస్ వాట్. తర్వాత తీసుకున్నారంటే కానీ కంపేర్ చేసుకున్నాను అంటే ఇంతకు ముందు కన్నా కానీ అంటే 2017, 2021 ఈ రోజుకి చూసుకుంటున్నప్పుడు మన మహిళల యొక్క పార్టిసిపేషన్ అనేది పెరిగింది. అంటే ఓవరాల్గా మన ఇండియా యొక్క పర్సంటేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది కానీ ప్రపంచవ్యాప్తంగా కంపేర్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ లెస్. అలాగే ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇటు 1990 నుంచి 2022 వరకు తీసుకున్నాంటే, అంటే ఒక 4 ఏళ్ళలో ఇంప్రూవ్ అయ్యిందని చెప్తున్నాం, కానీ ఎప్పుడో 1990 నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 28% నుంచి 24% వచ్చింది. మళ్ళీ సార్ 4 ఏళ్ళలో పెరిగింది సార్, కానీ ఒక 30 ఏళ్ళలో కంపేర్ చేసుకుంటే తగ్గింది, ఎందుకు దాన్ని కూడా మనం చూసుకుందాం. అంటే డిక్లైన్ అయ్యింది కదండి. సో ఇప్పుడు డిక్లైన్ అవ్వడానికి కారణం ఏంటి, దాన్ని వెనకుంటున్న విషయాలు ఏంటో మనం తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే మూమెంట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రొడక్షన్ షిఫ్ట్ అనేది ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లో కూడా. ఏంటంటే ప్రొడక్షన్ ఈజ్ బీన్ షిఫ్టింగ్, అంటే ఏంటి, షిఫ్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ టు ద వైడర్ మార్కెట్. ఒకప్పుడు ఇండ్లలో బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ, సో హౌస్ హోల్డ్ బిజినెస్ ఎక్కువ. ఈరోజు ఏంటి, హౌస్ హోల్డ్ బిజినెస్ ఎక్కువ, ఇంటర్నేషనల్ మార్కెట్ ఎక్కువ, అంటే పెద్ద పెద్ద కంపెనీలు అవే ఎక్కువ. ఒకప్పుడు కొట్టులు, ఇండ్లు, కాటేజ్ ఇండస్ట్రీ ఇవన్నీ ఇండియాలో ఎక్కువగా ఉండేది, కానీ ఈరోజు అలా ఉన్నాయా, లేదు. అంటే ఏంటి, ఇక్కడ ప్రొడక్షన్ అనేది మారిపోయింది అనమాట. తర్వాత యూ షేప్డ్ ప్యాటర్న్, ఇక్కడ ఎకనామిస్ట్ గోల్డ్ని ఎవరికైతే నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఎకనామిక్స్ మీద, వారు చెప్పిన యూ షేప్డ్ ప్యాటర్న్ కూడా ఏంటంటే ఇండికేట్ చేస్తుందంటే మహిళల యొక్క పార్టిసిపేషన్ తగ్గి మళ్ళీ పెరుగుతుంది అనేది. అంటే ఏంటంటే ఒక ప్రొఫెషనల్ వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్.
ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్లో రాయాల్సిన ఆన్సర్స్ అండి. ఇక్కడ చెప్తుంటాం కానీ మెయిన్స్లో ఇది ఇంపార్టెంట్. సో చూడండి, ఉమెన్ అనే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో తగ్గుతున్నారు. ఇంకా ప్రత్యేకంగా 25 నుంచి 29 వయసు మధ్యలో ఉంటున్న మహిళలు ఎక్కువగా ఉమెన్ పార్టిసిపేషన్ వర్కింగ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో తగ్గుతున్నారని చెప్తున్నారు. సో ఎందుకు సార్ మ్యారేజ్ అయిన ఉమెన్కి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫ్యామిలీ ఆబ్లిగేషన్, ఫస్ట్ చూడండి, వాళ్ళ కుటుంబం భారం అనేది వాళ్ళ మీద పడిపోతుంది. అందువల్ల వాళ్ళు పెళ్ళైన తర్వాత ఎక్కువగా జాబ్స్ చేయలేకపోవడం. తర్వాత లిమిటెడ్ ఎడ్యుకేషన్, అంటే జెంట్స్ కంటే కూడా మహిళలకు తక్కువ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళ పార్టిసిపేషన్ జాబ్ జాయిన్ అయిన తర్వాత మహిళ లేదంటే హస్బెండ్ అన్నప్పుడు అన్ని ఇంటి హౌస్ హోల్స్ అంతా కూడా మహిళలకు ఇచ్చేసి ఇతను వర్కింగ్కి వెళ్ళిపోతుంది. సో ఈ యొక్క సిస్టమ్ అనేది ఏదైతే ఉందో, సొసైటికల్ డిసప్రూవల్ ఏదైతే ఉందో, దానివల్ల కూడా లేబర్ పార్టిసిపేషన్ తగ్గిపోతూ వస్తుంది. తర్వాత ఏంటంటే డొమెస్టికల్ అప్లికేషన్, ఇంట్లో పనులు పోస్ట్ మ్యారేజ్ తర్వాత ఇంట్లో పనులు డొమెస్టికల్ అప్లికేషన్ ఇవన్నీ కూడా కమిట్మెంట్స్ పెరిగిపోతున్నాయి. తర్వాత రిలీజియస్ కానీ క్యాస్ట్ కానీ ఇంకా జియోగ్రఫికల్ లొకేషన్ కానీ అన్ని తీసుకున్నామంటే మహిళలు అబ్బాయిలు అన్నప్పుడు ఎంతో దూరం పోయి కూడా పనిచేసి ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉండి పనిచేసి తర్వాత వచ్చేవాళ్ళు ఉమెన్ అట కాదు కదండి. సో ఇక్కడ వెల్త్ అండ్ సొసైటీ అనేది చాలా వరకు అంటే ఉమెన్ యొక్క ఎంప్లాయ్మెంట్ని తొక్కివేస్తుంది. ఇక్కడ జెండర్ని బట్టి అంటే ప్రొఫెషనల్ కాస్ట్ అండ్ రిజల్టింగ్ జెండర్ డిస్పారిటీ, మొత్తానికి అంటే జెండర్ పట్ల డిస్పారిటీ అనేది ఎక్కువగా ఉంది. సో అలాగే ఏంటంటే ఒక మ్యారీడ్ ఉమెన్ లేబర్ మార్కెట్లో వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ అండి. ఒకవేళ వర్క్ చేస్తున్నా కానీ ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్లో వాళ్ళు వర్క్ చేసినా కానీ వాళ్ళు లేబర్ మార్కెట్లో ఉన్నా కానీ వాళ్ళకున్న ప్రాబ్లం అంటే రెసిడెన్స్కి దగ్గరగా, అంతే కదండి. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇప్పుడు జెంట్స్ అనే అతను ఎక్కడైనా పోయి ఇలాగైనా పనిచేస్తారు. మహిళలు ఎలా చూసేసుకుంటారు? వాళ్ళ ఇంటికి దగ్గరగా వాళ్ళ పిల్లల్ని చూసుకునే విధంగా వాళ్ళకి అంటే హౌస్ హోల్డ్ని వర్క్ని రెండింటిని మేనేజ్ చేసుకునే విధంగా ఉంటేనే దే ఆర్ ఆప్టింగ్ ద వర్క్ ఫోర్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కెరీర్ చాయిసెస్లో ఏంటంటే ఒక జెండర్ డిస్పారిటీ ఉంది, అలాగే సొసైటీలో కూడా అంటే ఇన్కమ్ పట్ల కూడా ఒక చేంజెస్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ మేల్ ప్రిఫరెన్సా ఫిమేల్ ప్రిఫరెన్సా అని అంటే యా, సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు సొసైటికల్ కన్సర్న్స్లో ఏంటంటే ఫిమేల్ ప్రిఫరెన్స్ కన్నా కానీ మేల్ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంది వర్కింగ్లో కానీ అన్నింటిలో కానీ. సో ఇక్కడ సొసైటీకల్ స్టాండర్డ్స్ కానీ ఇవన్నీ కూడా అంటే సోషియో ఎకనామిక్ స్ట్రాటిఫికేషన్. సో చూడండి చాలా వరకు ఇది దీని గురించి ఒక ఆర్టికల్ ఉంది. అంటే ఏంటంటే లేబర్ మార్కెట్లో ఉన్నప్పుడు బాగా డబ్బు ఉన్నోళ్ళు అంటే అప్పర్ స్ట్రాటాలో ఉన్నోళ్ళు అంటే సొసైటీకల్ స్టాండర్డ్ వేరేలా ఉంది. అంటే అప్పర్ స్ట్రాటాలో ఉండే మహిళలు ఎక్కువగా వర్కింగ్ ఫోర్స్లో ఉన్నారు, లేబర్ మార్కెట్లో ఉన్నారు. లోవర్ స్ట్రాటాలో ఉన్న వాళ్ళు తక్కువగా ఉన్నారని చెప్తాను. అంటే ఇక్కడ లిటరసీ ఆన్ లేబర్, సో ఇక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే ఉద్యోగాల్లో చేయడం కానీ ఆర్థికంగా స్థిరపడడానికి కానీ వాళ్ళ యొక్క లిటరసీ ఎంత చదువుకున్నారనేది ఇంపార్టెంట్. అలాగే ఒక్కొక్క సెక్టార్ని బట్టి మారుతుంది. అంటే చూడండి చాలా వరకు అగ్రికల్చర్ ఇంకా కూడా వ్యవసాయం లాంటి పనుల్లో ఇన్వాల్వ్ అయ్యే మహిళల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది దెన్ ద ప్రొఫెషనల్ వర్క్ ఫోర్స్ అనమాట. సో అలాగే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో మహిళల్ని ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి మనం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. సో ఇందులో ఏంటంటే వాళ్లకు బెనిఫిట్ అయ్యే విధంగా వాళ్ళ పిల్లలకు డే కేర్ సర్వీస్ అందించాలి. సెంట్రల్ గవర్నమెంట్ దీనికోసం ఒక స్కీమ్ తెచ్చిందండి, దాన్నే నేషనల్ క్రిచే స్కీమ్ అంటారు. అంటే వర్కింగ్ మదర్స్కి వాళ్ళ పిల్లల్ని టేక్ కేర్ చేసే విధంగా డే కేర్ లాగా సర్వీస్ అనేది ఇస్తున్నారు. దాన్ని ఏంటంటే నేషనల్ క్రిచే స్కీమ్ అంటారు. ఈ స్కీమ్స్ ఇలాంటప్పుడు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది, ఎందుకంటే మహిళలను ఎక్కువగా లేబర్ ఫోర్స్లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళకి తగినటువంటి స్టెప్స్ తీసుకోవాలి. అందులో ఇది పర్టికులర్గా ప్రైమరీ స్టెప్ కదండి ఇది. తర్వాత ఫ్లెక్సిబుల్ వర్క్ టైమింగ్. సో ఇక్కడ వాళ్ళకి సేఫ్టీ ఇంపార్టెంట్, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ సెక్యూర్డ్గా ఇవ్వాలి, అలాగే వర్కింగ్ ఆ టైమింగ్స్ కూడా తగినట్టు ఉంది. చూడండి ఓవర్ టైం చేసిన జెంట్స్ని రాత్రి అంతా కూర్చోబెట్టుకుంది, లేడీస్ని అనేది ఫ్యామిలీ ఉంటుంది అన్నీ ఉంటుంది. సో ఇట్ నీడ్ టు బి వర్క్ సెట్టింగ్ అనేది ఉమెన్ నీడ్స్ని తగినటువంటి విధంగా టైమింగ్ ఉండాలి. పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ క్రియేట్ చేయాలి. పార్ట్ టైం జాబ్స్ అంటే ఈజీగా చేస్తారు కదండి దాన్ని. అలాగే ట్రాన్స్పోర్టేషన్ అండి. సో ఇక్కడ రవాణా అనేది దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్టివ్గా ఉంటేనే దే క్యాన్ డూ ఇట్ అనమాట. తర్వాత ఏంటి ఉమెన్ ఎంపవర్మెంట్, సో జెండర్ ఈక్వాలిటీ ఇవ్వాలి, అలాగే ఎకనామిక్ గ్రోత్కి అది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తానికి ఏంటంటే మనకి ఉమెన్ వర్క్ ఫోర్స్ని ఎకనామికల్లో చాలా చాలా ఇంపార్టెంట్. జెండర్ ఈక్వాలిటీలో ఉమెన్ని కూడా వర్క్ ఫోర్స్లో ఇంక్లూడ్ చేసుకుంటేనే వీ క్యాన్ గివ్ ద బెటర్ వరల్డ్, వీ క్యాన్ బికమ్ ద డెవలప్డ్ కంట్రీ. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇప్పుడు ఈరోజు ఇండియాలో ఉండే ఒక ల్యాక్ ఏంటంటే మనం డెవలపింగ్ నుంచి డెవలప్డ్ అయిపోవచ్చు, అవ్వాలంటే ఒకటే విషయం ఉమెన్ కూడా మన మార్కెట్లో లేబర్ ఫోర్స్లో పార్టిసిపేటింగ్ ఉన్నారంటే మనం వాళ్ళని ఈజీగా అనేది డెవలప్డ్ అయిపోవచ్చు అనమాట. సో మొత్తానికి ఇక్కడ చెప్తున్న విషయం అంటే ఇంక్లూజివ్ గ్రోత్. సో ఇక్కడ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్లో మనకు కావాలంటే ఒక సెక్టార్ ఒక వర్గం జెంట్స్ మేల్ వీళ్ళు మాత్రమే వర్క్ ఫోర్స్ ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఎంతకాలమైనా సరే ఇండియా విల్ నాట్ బీ అ డెవలప్డ్. ఇక్కడ అవ్వాలి అంటే రెండు కూడా ఈక్వల్ ఫేస్లో పెరగాలి అనేది చెప్తున్నాను. సో ఈ ఆర్టికల్ మీరు చదువుకున్నారు కానీ దీనికి రిలేటెడ్ ఆర్టికలే ఇక్కడ ఇచ్చారు. అంటే జెండర్ గ్యాప్ అంటే ఏంటి, ఎర్నింగ్లో సంపాదనలో
మహిళ చూడండి ఇక్కడ ఇమేజ్లో ఏమి ఇచ్చారు, సో ఒకటిగా మేల్ ఇంకో ఫీమేల్, సో మేల్ అండ్ ఫీమేల్లో ఈ జెండర్ గ్యాప్ ఎంత మాత్రం ఉందనేది ఇక్కడ ఆర్టికల్ ఈ గ్రాఫ్ అని ఇచ్చారు, మీరు తప్పకుండా దాన్ని ఒకసారిగా చూడండి. సో ఇక్కడ చూడండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఏంటంటే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కానీ అన్నింటిలో కూడా ఏంటంటే జెండర్ గ్యాప్ అనేది మహిళలకి మేల్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో దాని గురించి చెప్తున్నా. సో ఇక్కడ అంటే పీరియాడిక్ లేబర్ సర్వే, ఇది కూడా పీరియాడిక్ లేబర్ సర్వే నుంచి ఇచ్చారు, లేబర్ ఫోర్స్ సర్వే నుంచి 2019 అండ్ 2023కి వాళ్ళు కంపేర్ చేసుకున్నారు. అంటే ఇండియాలో జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది అంటే ఏంటి, మేల్కి ఎక్కువ సాలరీ ఫీమేల్కి తక్కువ సాలరీ. సో దీన్ని మనం చూడాలి. సో దీనికోసం అంటే క్లౌడియా గోల్డిన్ అనేవారు నోబెల్ ప్రైజ్ ఫర్ ఉమెన్ ఇన్ ఎకనామిక్స్ పొందారు. వారు దీని గురించి చదవడంతో ఇది లైమ్ లైట్లోకి చాలా వరకు తెచ్చిందన్నమాట. సో ఇందులో ఏం చెప్తున్నారు అంటే కంప్లీట్ స్టోరీ ఆఫ్ బియాండ్ ద ఇన్కమ్ డిఫరెన్సెస్. ఇక్కడ ఏంటంటే జెండర్ ఇన్కమ్ గ్యాప్ అనేది ఏంటంటే చాలా విషయాలను మనకి బయటకు తెస్తుంది. వర్కింగ్ అవర్స్ కానీ, వీక్లీ వర్కింగ్ అవర్స్, డైలీ అవర్స్, అలాగే మనకి చాలా సెక్షన్స్ ఉన్నాయండి. అంటే వర్క్ ఫోర్స్లో చెప్తున్నప్పుడు అంటే ఒక ఉద్యోగం చేస్తున్న వారు మాత్రమే కాదు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఏదైనా స్వయం కృషి వృత్తులు చేస్తున్న వారు వాళ్ళని కూడా కంపేర్ చేసుకున్నామంటే ఏంటంటే ఉమెన్లో ఏంటంటే అన్ని రంగాల్లోనూ అన్ని ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటున్న మహిళల్లో కూడా వారి యొక్క ఆర్థిక ఆదాయం తక్కువగానే ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ తీసుకున్నా అంటే వీక్లీ ఇయర్నింగ్ రేషియోని కంపేర్ చేశారు. అక్కడ కూడా అంటే మెన్ అండ్ ఉమెన్ అంటే నేషనల్ లెవెల్ తీసుకున్నప్పుడు బోత్ రూరల్ అండ్ అర్బన్లో ఇక్కడ డీటెయిల్స్ చూస్తున్నారు అనమాట. సో అందులో ఏంటంటే ఎర్నింగ్ డిస్పారిటీస్ అనేది ఉన్నాయి అన్ని ఎంప్లాయ్మెంట్స్లోనూ. ఇక్కడ చూసుకోండి సెల్ఫ్ ఎంప్లాయ్డ్ తీసుకున్నాం అనుకోండి, అంటే తనంతట తను ఏదో ఒక స్వయం కృషిగా చేస్తున్న ఒక వృత్తో ఏదో ఒకటి అనుకోండి, దాంట్లో 2.8 times మోర్ దెన్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్. ఒక మహిళ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఏదైనా వృత్తిని కొని ఏదో ఒకటి చేస్తుందంటే ఆ మహిళ కంటే కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ మెన్ అనేవాళ్ళు 2.8% ఎక్కువ ఏం చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా వేజ్ వర్కర్ అంటే ఈ యొక్క వర్క్ అంటే జీతం తీసుకొని వర్క్ చేస్తున్న చూస్తారా, సో అలాంటి వర్క్స్లో కూడా అంటే క్యాషువల్ వర్కర్స్ అన్నింటిలో కూడా తీసుకున్నామంటే 24% మేల్ ఆర్ ఎర్నింగ్ మోర్ అనమాట. అలాగే చూడండి క్యాషువల్ వర్కర్స్ అనేవాళ్ళు ఉమెన్ కంటే కూడా ఫిమేల్ కంటే కూడా 48% ఎక్కువ, అంటే అన్ని సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ రెగ్యులర్ వేజ్ వర్కర్స్ కానీ తర్వాత ఏంటంటే క్యాషువల్ వర్కర్స్ కానీ దేంట్లోకైనా తీసుకోండి మహిళల కంటే జెంట్స్కి అనేది ఎక్కువ పే చేస్తున్నారు అనేది ఇక్కడ నిర్ధారణ అనేది చేయడం జరిగింది. సో దీనికి ఏంటంటే దాన్నే జెండర్ ఇన్కమ్ గ్యాప్ అంటారు. జెండర్ గ్యాప్ వేరు, జెండర్ ఇన్కమ్ గ్యాప్ వేరు. చాలా జాగ్రత్తగా పదాలు చాలా క్రూషియల్గా చూడాలి. సో ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్క్ ఫోర్స్లో తీసుకున్నామంటే సో చూడండి ఇట్ హ్యాస్ అ డిక్రీజ్డ్ ఫర్ రెగ్యులర్ వేజ్ వర్కర్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇన్కమ్ గ్యాప్ అనేది మారుతుందని చెప్తున్నారు. సో దాని యొక్క డేటా అనేది ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఒక రెగ్యులర్ వర్క్ ఫోర్స్లో మాత్రం ఒక్క ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇలాంటి వాటిలో అలాగే బ్యాంక్ ఉద్యోగులు ఇక్కడ ఏంటంటే మేల్ ఫిమేల్ అని కాకుండా ఎక్స్పీరియన్స్ బట్టి ఇక్కడ గ్యాప్ యొక్క డిఫరెన్స్ అనేది తగ్గుతుంది. బట్ యూ కెన్ సీ హియర్ ఇప్పుడు వీక్లీ వర్క్ ఫోర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఫ్యూ అవర్స్, సో చూడండి ఉమెన్ కన్సిస్టెంట్లీ వర్క్ ఫ్యూ అవర్స్ దెన్ మెన్ అక్రాస్ ఆల్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్. అంటే ఏంటి వీక్లీ వర్క్ ఫోర్స్ వీటిలో కన్సిడర్ చేసుకున్నప్పుడు మెన్ కంటే కూడా తక్కువ కాలమే ఉమెన్ వర్క్ చేస్తున్నారు. అంటే ఏంటి ఓవర్ టైం ఇవన్నీ కూడా మెన్ ఎక్కువగా చేయగలుగుతున్నారు, ఉమెన్ అనేవాళ్ళు అంత ఎక్కువగా చేయలేకపోతున్నారు అనేది ఒక విషయం. అలాగే మెన్ ఇన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్క్స్ 50% మోర్ అవర్స్ దెన్ అంటే ఏంటి స్వయం కృషి ఉద్యోగాలు. సో ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో మనం ఏంటంటే పెద్ద గ్యాప్ ఉందని చెప్పాము ఇన్కమ్ గ్యాప్, దాని 2.8 times అంటే ఏంటి ఉమెన్ కంటే కూడా 2.8 times మేల్ ఏం చేస్తున్నట్టు ఊరికే కాదు తను ఏంటంటే ఎక్కువసేపు పనిచేస్తున్నాడు. అంటే ఏంటి ఉమెన్ కంటే కూడా 50% మోర్, అంటే ఉమెన్ 100 గంటలు పనిచేసే వారానికి మెన్ అనే అతను 150 గంటలు పనిచేస్తున్నాడు అనమాట. అంటే ఏంటి ఇక్కడ ద స్మాలెస్ట్ గ్యాప్ హ్యాస్ బీన్ సీ రెగ్యులర్ వేజ్ వర్కర్స్. సో ఇక్కడ ఏంటి రెగ్యులర్ పేజ్ వర్కర్స్లు మాత్రమే తక్కువ గ్యాప్ ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ జీతాలు పొందుతూ ఉద్యోగం చేస్తున్న వాళ్ళల్లో మాత్రమే మహిళలకు కానీ జెంట్స్కి కానీ ఒకే రకమైన ఫీజిబిలిటీ ఉందంటే ప్రొఫెషనల్ వర్క్స్ అని చెప్పచ్చు. అలాగే ఈ వీక్లీ వర్క్ కానీ హవర్స్ కానీ వీటిలో తీసుకున్నామంటే జెండర్ గ్యాప్ ఎక్కువగా ఉందని చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ తీసుకున్నామంటే ఇక్కడ పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్లో ఉమెన్ ఎక్కువగా ఉన్నారు దెన్ ద మెన్. సో తర్వాత చూడండి ఇక్కడ హవర్లీ ఇయర్నింగ్ ఎగ్జామినేషన్, హవర్లీ ఎగ్జామ్ వర్క్ ఫోర్స్ని చెక్ చేసుకున్నప్పుడు కూడా అంటే ఇక్కడ డేటాస్ ఇచ్చారు కాబట్టి ఆ డేటాస్ మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఏం సార్ ఇది అనేసి ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ఎక్కువ చదువుతున్నప్పుడు మీకు ఏంటంటే ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. సో ఎంప్లాయ్మెంట్ అంటే 25% మోర్ దెన్ ఉన్నాయి. సో ఇక్కడ ఓవరాల్గా చూడండి యావరేజ్గా గుర్తుపెట్టుకుని నెంబర్స్ డేట్స్ అంతా మగ్అప్ చేసుకోకండి, ఎందుకంటే నెంబర్స్ డేట్స్ నెక్స్ట్ ఇయర్ మారుతుంది, దాని తర్వాత మారుతుంది, లాస్ట్ ఇయర్ మారుతుంది, కొత్త రిపోర్ట్ వస్తే మారుతుంది. సో అందువల్ల యూపీఎస్సీలో అలాంటి స్ట్రెయిన్ తీసుకోకండి, చెప్పింది క్లియర్గా అర్థం చేసుకోండి. ఉమెన్ కంటే కూడా మెన్ అనేవాళ్ళు ఎక్కువ ఏం చేస్తున్నారు ఇన్ సో కాల్డ్ వాట్ వీక్లీ వర్క్ ఫోర్స్ అయినా రెగ్యులర్ వర్క్ ఫోర్స్ అయినా, తర్వాత మనం చూస్తున్న
ఇంకా ఇతర వర్క్ ఫోర్సెస్ అయినా కానీ. ఎందుకనుకుంటే హియర్ వీ కెన్ అండర్స్టాండ్ ద క్రూషియాలిటీ. సో ఇక్కడ హవర్లీ ఎర్నింగ్లో కూడా, ఇక్కడ రెగ్యులర్ వర్క్ వేజ్ వర్క్ ఫోర్స్లో కూడా ప్యారిటీ ఉంది. సో ఇక్కడ మనకి గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ అదర్ ఎంప్లాయ్మెంట్. సో మిగతా ఎంప్లాయ్మెంట్లో కూడా ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కువగా. తర్వాత బియాండ్ సింపుల్ చాయిస్. సో ఇక్కడ వర్కింగ్ హవర్స్ని ఇంపాక్ట్ చేస్తున్న విషయాలు ఏంటంటే, ఇక్కడ చూడండి, ఉమెన్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా షార్టర్ వర్కింగ్ హవర్స్ని చూస్ చేసుకుంటారు. జెంట్స్ని ఎందుకు ఎంప్లాయ్ చేసినా వాళ్ళు ఎక్కువసేపు అంటే ఎక్స్ట్రా టైం ఇవన్నీ కూడా చేస్తారు. సో దీనికి కారణం వచ్చేసి సొసైటికల్ బ్యారియర్స్ అండి. ఎందుకంటే ఇంతకుముందు చదివాం కన్నా మెన్కి ఏంటి డొమెస్టిక్ ఇంట్లో పనులు చిల్డ్రన్స్ పనులు ఇవన్నీ ఉన్నాయా, తక్కువ కదండి. కానీ ఉమెన్కి అలా కాదు. సో చైల్డ్ కేర్, డొమెస్టిక్ అంటే ఇంటి పనులు అన్నీ కూడా ఎక్కువ ఇస్తాను. సో ఇక్కడ సొసైటికల్ నామ్సే అలా ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి డిస్పారిటీస్ని బ్రేక్ చేయడం కోసం మనం ఫిక్స్డ్ టైం స్కాన్ని ఫాలో అవ్వాలి. సో ఇలాంటి డిస్పారిటీస్ ఇన్కమ్లో కానీ వర్కింగ్ అవర్స్లో ఉండగానే మనం మేనేజ్ చేసుకోవాలి. సో దీనికోసం పాలసీ మేకర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ ప్లేస్లో కానీ అలాగే వర్కింగ్ టైమింగ్స్లో కానీ వాళ్ళు బెటర్ ఆ లా తీసుకొస్తున్నప్పుడు ఇట్ క్యాన్ బి సక్సెస్ఫుల్ అనమాట. సో ఇదండి ఈ ఆర్టికల్. తర్వాత రెండు ఒకే ఆర్టికల్ కాబట్టి మీకు సిమిలర్గా ఉండొచ్చు. సో అందులో సో ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి. సో ఈ ఇమేజ్ ఏంటంటే సో కాల్డ్ మీ యొక్క అంటార్క్టికా యొక్క ఇమేజ్ అండి. ఏంటంటే రీసెంట్గా ఏంటంటే చూడండి, మార్స్ మీద మనిషి పంపిస్తున్నారు, అవునా, మార్స్ మీద చెక్ చేస్తున్నాము, మనిషి బతకొచ్చాము, చంద్రుని మీద పంపిస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ మనకు అంతు చెక్కిన ఒక విషయం ఏదైనా ఉంటుంది తెలుసండి, మనం అంటార్క్టికా అడుగు భాగానికి వెళ్ళలేము. అంటే అంటార్క్టికాలో సర్ఫేస్లో ఏముంది, ఎలాంటి హిస్టరీ ఉందో మనకు తెలియదు అనమాట. సో దట్ ఈస్ వన్ క్రూషియల్ థింగ్. బాగా చూడండి, మనకి మార్స్ కంటే కూడా అంత చెక్కిన విషయం ఏదైనా ఉంటే అంటార్క్టికా. ఎందుకంటే 2-3 కిలోమీటర్ల వరకు ఎత్తైన ఐస్ ఉంది, కింద ఏదో భూమి ఉంది, ఏందో తెలియదు. సో ఇక్కడ దాని గురించి అంటే రీసెంట్గా శాటిలైట్ ఇమేజ్ని రిలీజ్, అంటే ఐస్ని పెనట్రేట్ చేయగలిగిన సో కాల్డ్ రేస్ ద్వారా ఏంటంటే దే హ్యాడ్ డ్రాన్ ద మ్యాప్ ఆఫ్ యువర్ సో కాల్డ్ మన యొక్క అంటార్క్టికా. ఇక్కడ ఏంటంటే సో ఈ వీళ్ళు ఈ ప్రాంతం, సో ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతం గురించి అంతా కూడా స్టడీ చేశారు. దాని గురించి ఇక్కడ ఆర్టికల్ అనేది. సో ఇక్కడ చూడండి, అంటార్క్టికా యొక్క హిడెన్ ట్రెషర్స్ అంటే ఏంటంటే సైంటిస్ట్ అనేవాళ్ళు చాలా ఎన్షియంట్ ల్యాండ్స్కేప్స్ గురించి, వాటి గురించి పురాతన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు మనకి గోంద్వానా ల్యాండ్ ఉండింది, లారెన్షియా ఉండింది, తర్వాత ఏంటంటే అప్పుడు ప్యాంజియా ఉండిందని జియోగ్రఫీలో స్టార్టింగ్లో జియోలజికల్ టైం స్కేల్లో వస్తుంది. అక్కడ ఉన్నప్పుడు ఏముందనేది మనకి తెలియదు. కానీ ఈ ఐస్ షీట్ కింద ఉన్న అంటార్క్టికా ఫ్రోజన్ ఐస్లో ఏంటంటే మనకి అప్పట్లో ఉన్న డేటాని ఇన్ఫర్మేషన్ చెప్పగలిగిన ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీన్నే ఏమంటామంటే నాట్ ఎ ఫ్రోజన్ వెస్ట్ ల్యాండ్ బట్ ఎ థ్రైవింగ్ ఎన్విరాన్మెంట్. ఏంటంటే ఈ యొక్క అంటార్క్టికా భూమిలో లోపల ఏదో ఒక దాగి ఉన్న రహస్యం ఉంది, దాన్ని మనం కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ తీసుకున్నామంటే రీసెంట్ రీసెర్చ్ ఏంటంటే చూడండి, ఈ పాయింట్స్ మీరు తెలుసుకోండి. ఎక్కువగా అంటే మనిషికి అంత ఈజీగా అందుబాటులో లేని ప్రాంతం చూడండి, ఇక్కడ ఈస్టర్న్ పార్ట్లో ఉంటుంది విల్కీస్ ల్యాండ్. సో గుర్తుపెట్టుకోండి, అంటార్క్టికా మ్యాప్ మీకు మీ ఇంపార్టెంట్ అండి. సో విల్కీస్ ల్యాండ్, విక్టోరియా ల్యాండ్, రాస్ ఐషీట్ లార్జెస్ట్ ఐషీట్ అంటారు, వెడల్స్ సీ అంటారు, తర్వాత గ్రహం అంటారు. సో ఇవండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో ఇందులో విల్కీస్ పైనే ల్యాండ్ పైనే రీసెర్చ్ అనేది చేశారు. సో చూడండి, విల్కీస్ ల్యాండ్ డిస్కవరీ అనేది ఈస్ట్ ఆఫ్ అంటార్క్టికా తీసుకున్నారు. చాలా మిస్టరీస్ అందులో దాగున్నాయన్నారు. ఇంతవరకు హ్యూమన్ ఎవల్యూషన్లో చాలా వరకు మన అన్టచ్డ్ ప్లేసెస్ అనేది విల్కీస్ ల్యాండ్. ఫస్ట్ దీన్ని కనుగొనింది ఏమంటే అప్పట్లో, సో ఒక సైంటిస్ట్ చార్లెస్ విల్కీన్ అనే అతను 1838 and 1848 ఎక్స్పెడిషన్ చేసి ఆ యొక్క అంటార్క్టికా యొక్క మ్యాప్ గీశాడు. సో ఆ టైం తీస్తున్నప్పుడు ఏంటంటే తను హిస్టారికల్ అండ్ సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్ అనేది, భూమి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నీ తెలుపుతూ చెప్పారు కాబట్టి, రీసెర్చ్ చేశారు కాబట్టి ఇది విల్కీస్ ల్యాండ్గానే పేరు ప్రఖ్యాత అనేది పొందడం జరిగింది. సో అలాగే కాంటినెంట్ లార్జెస్ట్ అన్క్లెయిమ్ టెరిటరీ. సో చూడండి, చాలా వరకు అంటార్క్టికాలో మనిషి మనుగడ లేని ప్రాంతం అదే. ఎక్కువ ప్రాంతం అన్క్లెయిమ్డ్ అంటే ఏంటి, ఎవరు కూడా అక్కడ రీసెర్చ్ స్టేషన్ ఏది పెట్టకుండా చాలా వరకు ఇండిపెండెంట్గా ఉంటున్న ఒక ఈస్టర్న్ ఐషీట్, ఎందుకంటే చాలా లార్జెస్ట్ ఐషీట్ కాబట్టి అంత ఈజీగా అక్కడికి వెళ్ళలేము, అంత ఈజీగా అక్కడ మనం స్టే చేయలేము. సో అందువల్ల ఇట్స్ వెరీ 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 టఫ్. సో అలాగే అండి, ఎన్విరాన్మెంట్ క్లూస్, ఇక్కడ ఈ ల్యాండ్స్కేప్ అనేది అంటార్క్టికా ఒక ఐషీట్ కింద ఏదో దాగి ఉన్న రహస్యం ఉంది, హిడెన్ ట్రెషర్ ఉంది, అది ఏందో ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతానికి సైంటిస్ట్ అందరూ కూడా ఏంటంటే దీని గురించి తెలియదనే చెప్తున్నారు. అంటార్క్టికా గ్లోబల్ చూడండి, జియోలజికల్ సర్వే నుంచి ఏంటంటే గోంద్వానా సూపర్ కాంటినెంట్, మనకు అందరికీ తెలుసు కదండి. సో ఇక్కడ మనకి ప్యాంజియా అనేది ప్రపంచం అంతా కూడా ఒక కాంటినెంట్ ప్యాంజియాగా ఉంది. ఆ ప్యాంజియా రెండుగా విడిపోయి పైన ఉన్నది లారెన్షియా, కింద ఉన్నది గోంద్వానా, గోంద్వానా నుంచి ఆఫ్రికా, ఇండియా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ అంటార్క్టికా. సో అంటే చూడండి, ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇవన్నీ కూడా ఏంటి టెక్టోనికల్ షిఫ్ట్లో ఫామ్ అయిన ప్రాంతాలు ఉంటాయి. అందులోనే అంటార్క్టికా కూడా ఉంది గోంద్వానా.
సో ఇక్కడంటే మెల్లమెల్లగా ఫామ్ అయినప్పుడు క్లైమేట్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతున్నప్పుడు ఇది అడుగు భాగం అంటే సౌదర్న్ హెమిస్ఫియర్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు వీటి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే ఆ కాలంలో ఉంటున్న ల్యాండ్స్కేప్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటార్క్టికాలో భద్రంగా ఐస్ షీట్స్ కింద దాగి ఉన్నాయన్నమాట. సో ఈ ఏన్షియంట్ అంటార్క్టికాని మనం డిస్కవర్ చేయడం వల్ల అంటే చాలా విషయాలు మనకు తెలిసి వస్తాయి అనేది చెప్తున్నారు. సో నమ్ముతున్నారు. తర్వాత ఏంటంటే ఈ జియాలజికల్ ఏరియా అనేది ఒక బెల్జియం కంట్రీ అంత సైజ్కి ఉంటుంది, లేదంటే యుఎస్ఏకి చెందిన మ్యారీల్యాండ్ సైజ్కి ఉంది అని చెప్తున్నారు. ఈ యొక్క విల్కీస్ ల్యాండ్ రీజన్ అనేది సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సో కాల్డ్ అంటార్క్టికాలో చాలా వరకు పురాతనమైన ల్యాండ్స్కేప్ అంటే 14 మిలియన్ ఇయర్స్ బ్యాక్, 34 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ దాగి ఉన్న భూమి అనే సర్ఫేస్ అని చెప్పారు. సో దీనికోసమే అంటే చాలా వరకు అంటే మన చరిత్ర గురించి పాస్ట్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఎన్నో స్టడీస్ అనేది చేస్తున్నారు. ఇక్కడ టెంపరేట్ ట్రాపికల్ రీజన్ వరకు రారియస్ క్లైమేట్ ఎక్స్పీరియన్స్ అని చేసి ఇక్కడ మిస్టీరియస్ వైల్డ్ లైఫ్ అంటే అక్కడ ఉన్న ఫాసిల్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అంటే ఐస్ కింద ఉంటున్న ఒక కొత్త జీవులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద మనకి అన్ని ప్రాంతాలు ఎలాంటి జీవులు ఉన్నాయి అన్నీ తెలుసు, కానీ ఇంకా అంటార్క్టికాలో ఎలాంటి జీవులు బతికాయి కూడా తెలియదు. ఎందుకంటే 2-3 కిలోమీటర్ల ఐస్ ఉంది, అడుగు భాగంలో భూమి ఉందన్నమాట. సో ఆ ఐస్ కింద ఏముంది, 2-3 కిలోమీటర్స్ అడుగు భాగంలో ఉన్న ఐస్ ఏముంది, హ్యూమన్స్ వీక్ అంటే మనకి మనిషి ఆలోచనలు కానీ మనిషికి తెలియని ఎంతో అంతు చిక్కని ఫాసిల్స్ ఉన్నాయి, వాటి గురించి స్టడీ చేయాలని చెప్తున్నారు. సో ఇందులో డిఫికల్టీ ఏంటంటే ఈ ఐస్ కింద మనకు మార్స్కి కూడా మన శాటిలైట్ పంపించవచ్చు, కానీ ఈ ఐస్లోకి వెళ్ళి స్టడీ చేయడం కఠినం. సో అందుకోసం ఏంటంటే ఇక్కడ డ్రిల్ చేసి కొన్ని శాంపిల్స్ కూడా తీస్తామంటున్నారు. సో దీని ద్వారా ఏంటంటే గ్రీన్లాండ్లో కూడా ఇలాంటిదే రీసెర్చ్ చేసి డ్రిల్ చేసి అక్కడ ఉన్న ల్యాండ్స్కేప్ని ఫాసిల్స్ని వాళ్ళు స్టడీ చేశారన్నమాట. సైంటిస్ట్ అంతా కూడా ఇంకా సో అద్భుతమైన టెక్నాలజీస్ ఇవన్నీ తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే రేడార్, సో ఏంటంటే ఐస్ పెనట్రేటింగ్ రేడార్ ద్వారానే ఒక ఫౌండ్ మ్యాప్ అనేది డ్రా చేశారు. అంటే ఈ యొక్క అంటార్క్టికా పై నుంచి చూసేది కాకుండా లోపల నేల ఎలా ఉంది అనేది ఐస్ పెనట్రేటింగ్ రేడార్ ద్వారా స్టడీ చేశారు. సో మొత్తానికి ఏంటంటే ఇంకా ఈ ఐస్ షీట్ అంటర్లో మనం చదివినప్పుడు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అంటార్క్టికా గురించి మనకి చాలా విషయాలు తెలిసి వస్తాయి అనేది నమ్ముతున్నారు అనమాట. సో ప్రస్తుతం మారుతున్న క్లైమేట్ చేంజ్ని బట్టి, ల్యాండ్స్కేప్ని బట్టి మనకి ఏంటంటే ఇంకా ఎక్కువ రీసెర్చ్ అనేసి ఈ విషయంలో అనేది చేస్తున్నారనమాట. సో దిస్ ఇస్ వాట్ అండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థమైంది కదా, అంటార్క్టికా రీసెర్చ్. సో తర్వాత ఆర్టికల్ అంటే చూడండి, ఈ ఆర్టికల్ సారాంశం సింపుల్గా చెప్పేస్తాను, దీని గురించి మనం చూడండి. ఇప్పుడు మనకి సిటీలో రోగాలు ఎక్కువ వస్తున్నాయా గ్రామాల్లో ఎక్కువ రోగాలు వస్తున్నాయంటే సిటీలోనే. సో చూడండి, మనకి మారుతున్న లైఫ్ స్టైల్ని బట్టి, సో ఇప్పుడు ఏంటంటే వర్క్ ఎందుకండి సిటీస్కి ఎక్కువ మంది చదువు. సో చూడండి, అర్బనైజేషన్ పెరుగుతూ వస్తుంది, ఎక్కువ మంది సిటీస్కి వస్తున్నారు. మన ఇండియాకు అర్బనైజేషన్ సుమారుగా 40% వచ్చేసింది, ఇంకో 10-20 ఏళ్ళలో 50% కూడా అయిపోయే అవకాశం ఉంది. సో అతివేగంగా మన అర్బన్ ఎన్విరాన్మెంట్ పెరుగుతుంది. ఎక్కువ మంది ఎందుకు అర్బన్కి వెళ్తారు, స్కూళ్ళు కాలేజీలు ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి, హెల్త్ అన్నీ బాగుంటాయి అనేసి. కానీ ఇక్కడ బాగా ప్రాక్టికల్గా ఆలోచించండి, మనకు సమస్య కూడా అలాగే ఉందండి. ఈ అర్బన్లో మనకి ఎక్కువ రోగాలు అనేవి, ఎందుకని అర్బన్ ఇండియా ఇస్ మోర్ అన్హెల్తీ, డయాబెటీస్, బీపీ, ఇంకోటి పొల్యూషన్, అన్నీ రోగాలే అవునా కదా. సో అది మరి ఎలా సార్ మనము పొల్యూషన్ తగ్గించాలా, ఫుడ్ స్టైల్ని మార్చాలా, జీవన విధానాన్ని మెరుగు చేయాలా, ఆ లైఫ్ స్టైల్ని మార్చాలా, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ మార్చాలా, అన్నిటినీ మార్చేసి మనం అప్పుడే మన ఇండియాని హెల్తీ చేయగలం అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు నేను సారాంశంగా చెప్పాను కదా ఈ ఆర్టికల్ని, ఇలాగే వాళ్ళు తెప్పించి మళ్ళీ చెప్తారు. సో ఇక్కడ చూడండి, ఇండియా యొక్క అర్బన్ హెల్త్ ఛాలెంజెస్ ఏంటి, అర్బన్ హెల్త్ ప్రాబ్లంలోకి ఎందుకు అవుతుంది. సో అర్బన్ గ్రోత్ విపరీతంగా ఉంది, మన సిటీలు విపరీతంగా పెరుగుతున్నాయి. 2035 కింద మన 675 అంటే 67 కోట్ల ప్రజలు సిటీలోనే బతుకుతున్నారని చెప్తున్నారు. సో అలాగే అంటే వరల్డ్స్ సెకండ్ లాస్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండాలి 2, అంటే చైనా ముందు ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేము. కాకపోతే సెకండ్ హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ మనదే అవుతుందని చెప్తారు. సో అలాగే ఎకనామిక్ ప్రోగ్రెస్ మనకు ఆర్థికంగా అన్నింటిలో కూడా మనకి హెల్త్ ఎన్విరాన్మెంట్ అన్నింటిలో అద్భుతంగా ఉందనేసి మనం సిటీల వైపు పరుగులు తీస్తాం. కానీ అలా మనం పరుగులు తీస్తున్న కొద్దికి కూడా మనకి హెల్త్ అనేది అర్బన్ ఇండియాలో చాలా ప్రాబ్లం, ఎందుకంటే చాలా కొత్త రకాల జబ్బులు అనేది మనం ఫేస్ చేస్తున్నాం అర్బన్ ఇండియాలో. ఇక్కడ కాన్స్టలేషన్ ఆఫ్ హెల్త్ రిస్క్ అంటే ఏంటి, ఒక జబ్బు కాదురా అయినా ఎన్నో రకాల జబ్బులు మనకు వస్తున్నాయన్నమాట. సో అందుకోసం ఏంటంటే మనకి అక్కడ ఎయిర్ క్వాలిటీ కానీ, నాయిస్ పొల్యూషన్ కానీ, ఇలా పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా, వరదలు రావడం, తుఫాన్ రావడం, కరువు, ఎండల విపరీతంగా ఉండడం, అర్బన్ హీట్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా ప్రాబ్లం. అలాగే ఏంటంటే గ్రీన్ స్పేసెస్, మనకి పొలాల్లో అలాగే మన గ్రామాల్లో ఏంటంటే అద్భుతంగా గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఉండేది, కానీ అక్కడ ఏంటంటే మనకి గ్రీన్ స్పేసెస్ అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి. అలాగే అంటే సైడ్ వాక్స్ అండ్ పార్క్స్, మెల్లమెల్లగా సిటీలో పార్కులు, ఎంటీ స్పేసెస్, గ్రీన్ స్పేసెస్ లేకుండా అయిపోతుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ చాలా వరకు అంటే మనకి అక్కడ రవాణా అండి, అందరూ బైక్లు కార్లు పొల్యూషన్ పెట్రోల్ అన్నీ ఉపయోగించి పొల్యూట్ చేస్తున్నాం. హెల్త్ అనేది దీనివల్ల ఏంటంటే ఎన్నో ఇబ్బందులు పాలు. అలాగే అంటే కార్డియో మెటబాలిక్ డిసీజెస్, హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ డిసీజెస్, ఇంకోటి చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఎలా ట్రిపుల్ థ్రెట్ స్ట్రాటజీ ఆర్ డ్యువల్ థ్రెట్ స్ట్రాటజీ మనం చూడాలి, అంటే ఏంటంటే క్లీన్ ఎనర్జీకి మారాలి, ఎలక్ట్రిక్ మొబిలిటీలో పెట్టుబడులు పెట్టాలి,
తర్వాత ఏంటి, నేషన్ అనేది క్లీన్ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారామంటే అప్పుడేంటి, కొద్ది కొద్దిగా పొల్యూషన్ తగ్గిస్తామన్నమాట. అలాగే దీనికోసం ఏంటంటే మనం తగినటువంటి డయట్రీ ఫుడ్, మొన్న ఆర్టికల్ వచ్చింది అర్బన్ ఫుడ్ స్టైల్ ఎలా ఉందనేసి. సో మొబిలిటీ, కొత్త ఇన్నోవేషన్, కొత్త మొబిలిటీ, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే కదండి. గ్రీన్ బిల్డింగ్ అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఎక్కువగా గ్రీన్ బిల్డింగ్ పెట్టుబడి పెడుతున్నారు కదా, దాట్ ఈస్ క్రూషియల్ అనమాట. తర్వాత ఫిజికల్ ఎక్టివ్, రోజు పొద్దున జాగింగ్ చేయండి, హెల్త్ బాగా అవుతుంది. తర్వాత వాకింగ్, సైక్లింగ్ లాంటివి సపరేట్ చేస్తూ సపరేట్ లేన్స్ కూడా క్రియేట్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి, అలాగే ఎయిర్ పొల్యూషన్లో ఉన్న దారుణమైన ఎఫెక్ట్స్ అవుతుంది వాటిని తగ్గించాలి. సో మొత్తానికి ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఒబెసిటీ అండ్ డయాబెటీస్. చాలా వరకు సిటీలో ఫాస్ట్ ఫుడ్, ఈ ఫుడ్, ఆ ఫుడ్, అన్హెల్తీ జంక్ ఫుడ్ వల్ల ఎక్కువగా ఒబెసిటీతో సఫర్ అవుతున్నారు. దాంతో పాటు పక్కనే వస్తుంది డయాబెటీస్. సో దీన్ని కూడా మనం తగ్గించాలి. సో ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ మార్చాలి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం చూసుకొస్తున్నాం టెక్నిక్స్ అన్నమాట. సో మొత్తానికి ఏంటంటే అర్బన్ పాలసీస్లో మన ఎకనామిక్ అండ్ హెల్త్ అప్రోచ్ అనేది ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకురావాలి. అలాగే ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ మనం ఎలాగైనా రిడ్యూస్ చేయాలి. ఇంకా రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇప్పుడు ఏదైతే మనకి మొబిలిటీ ఇంకా చాలా ప్లేసెస్లో కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఎకనామిక్ ఫీజిబిలిటీస్తో పాటు మనం ఏంటంటే అందరికీ కూడా అద్భుతమైన ఇనిషియేటివ్ తీసుకురావాలి. డయట్రీస్లో మార్పు తీసుకోవాలి, హెల్త్ డయట్స్లో అన్ని ఇక్కడి నుంచి రిపీటెడ్ వస్తుంది. మనకి ఏంటంటే సిటీస్లో షుగర్ అండ్ సాల్టీ బెవరేజెస్ ఎక్కువగా ఉన్నాయి, వాటిని తగ్గించుకోవడం, టైప్ 2 డయాబెటీస్ రాకుండా రిస్క్ని మనం రిడ్యూస్ చేసుకోవడం. తర్వాత తీసుకున్నంటే అర్బన్ పాలసీ, అర్బన్లో అంటే మనం మేనేజింగ్ అంటే హెల్త్ని అన్ని కన్సిడర్ చేస్తూ అర్బన్ పాలసీ అనేది దానికి తగినటువంటి విధంగా తీసుకురావాలి. అలాగే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఇవన్నీ కూడా చాలా వరకు సఫర్ ఉన్నాయి కదా, వాటిని మనం బీట్ చేయాలంట. సో ఇది ఆర్టికల్ యొక్క సారాంశం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, దీని యొక్క సారాంశం చెప్తాను. వైట్ ఫాస్ఫరస్ అంటే చూడండి, అదొక సెల్ఫ్ ఇగ్నైటింగ్ అండి. అంటే అది గాలి తగలగానే మండుపుతుంది, ఒక్కసారిగా 8000 డిగ్రీల వరకు టెంపరేచర్ రాగలదు. ఏంటంటే ఇప్పుడు నేను వైట్ ఫాస్ఫరస్ నా మూతి మీద చల్లారనుకోండి, మొత్తం ఇదంతా కూడా కాలిపోతుంది అనమాట. కాలిపోతుంటే తినేస్తుంది, మళ్ళీ దీంట్లో వైట్ ఫాస్ఫరస్ ఉంది. ట్రీట్మెంట్ కోసం ఎవరైనా కానీ దాన్ని మళ్ళీ గెలికారే అనుకోండి, మళ్ళీ మండుతుంది అనమాట. అంటే ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇస్రాయేల్ యుద్ధంలో చాలా దారుణమైన విషయం ఏంటంటే ఈ యొక్క ఇస్రాయేలీ దేశస్తులు ఏంటంటే ఫాస్ఫరస్ బాంబ్స్ యూజ్ చేస్తాం. వైట్ ఫాస్ఫరస్ బాంబ్స్ అంటే బాంబు వేస్తారు, దాంట్లో ఫాస్ఫరస్ ఉంటుంది, అక్కడ పోగానే భూమి అని పేలుతుంది, ఆ ఫాస్ఫరస్ అనేది వెదజల్లుతుంది. అందరూ వస్తువులు అంటే వస్తువుల మీద పడితే వస్తువులు కాలిపోతుంది, మనిషి మీద చెవు ఇదంతా కొన్ని ఫోటోస్ చూశాను, ఇక్కడ నేను పెట్టలేదు, భయంకరంగా ఉన్నాయన్న. సో అంటే ఇంత ఫేస్ గీస్ అంతా తినేస్తుంది, ట్రీట్మెంట్ కూడా చేయలేము. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాను, దాన్ని రిమూవ్ చేయాలని ట్రై చేశాను అనుకోండి, రిమూవ్ చేయగానే మళ్ళీ కాలుతుంది. సో చాలా దారుణం. ఇలాంటివన్నీ కూడా అడ్డుకోవడం కోసమే కన్వెన్షనల్ కెమికల్ వెపన్స్ అనేది ఉపయోగించకూడదని ఇంటర్నేషనల్గా అగ్రిమెంట్స్ కూడా సైన్ చేశారు, కానీ ఈ ఇస్రాయేలీ వాళ్ళు ఇప్పుడు ఉపయోగిస్తున్నమాట. సో ఇదండి ఈ ఆర్టికల్. సో ఇక్కడ తీసుకుని ఇస్రాయేల్కి అగేన్స్ట్గా హ్యూమన్ రైట్స్ వాచ్ అనే వాళ్ళు అలిగేషన్స్ చేశారు, మీరు ఫాస్ఫరస్ బాంబులు ఉపయోగిస్తున్నారు గాజాలో. 2008-09 వార్లో కూడా, గాజా వార్లో మీరు ఉపయోగించారు. యునైటెడ్ నేషన్ కూడా ఏంటంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ పంపించింది అనమాట. దీనికి గాజాలో చాలామంది ఇస్రాయేలీ డిఫెన్స్ ఫోర్సెస్ అనేవాళ్ళు ఫాస్ఫరస్ ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. ఇది చాలా దారుణంగా ప్రజలను ఎంతో ఇబ్బందిలో పెడుతుందండి. సో దీనికైనా ఎథికల్ డైనమో ఏంటంటే వైట్ ఫాస్ఫరస్ అనేది చాలా వరకు ఇంటెన్స్ అండ్ పర్సిస్టెంట్ ఫైర్. ఇంటెన్స్ అంటే ఏంటి, చాలా భయంకరంగా హై టెంపరేచర్, అంటే ఒక బాంబు పేలి చచ్చిపోతే పర్లా, ఒకరి నరకంలో చూసి చంపుతారన్నమాట. సో తర్వాత దీనికోసం ఇంటర్నేషనల్ హ్యూమినిటేరియన్ లా కూడా ఏంటంటే ది ఆఫ్ ఫైటింగ్, చట్టరీత్యా కూడా ఇలాంటివి ఉపయోగించడం తప్పు, వాటిని ఉపయోగించకూడదని చెప్తున్నారు. సివిలియన్ ఏరియాస్లో కూడా ఇవి చాలా కన్సర్న్స్ అనేది రైజ్ చేస్తున్నారు. మిలిటరీ అప్లికేషన్ ఇతర వాటిలో కూడా అంటే గ్రెనేడ్స్, ఆర్టిలరీ షెల్స్ వీటన్నింటిలో కూడా అంటే ఎక్కువగా ఇలాంటి ఫాస్ఫరస్ బాంబ్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. సో స్మోకింగ్ స్క్రీన్స్ వాటిలో కూడా మిలిటరీ ఆపరేషన్ ఉపయోగించేవాళ్ళు. కాకపోతే ఇక్కడ అంటే లీగల్ కేసు కంటే ది ఆర్ ఫైలింగ్ అగేన్స్ ఇస్రాయల్, ఇలాంటివి వాడకూడదని. సో ఇక యాక్చువల్గా ఏంటంటే ఫాస్ఫరస్ అనేది ఒక కెమికల్ సబ్స్టెన్స్ అండి. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది యూనిక్ ప్రాపర్టీ, సెల్ఫ్ ఇగ్నిషన్ అంటే తనంతట తాను, నేను చెప్పిన స్టోరీతో ఉంటుంది. ఇక్కడ వైట్ ఫాస్ఫరస్ నేను చేతులు పెట్టుకుంటే అదే వెలుగుతుంది అనమాట, అదే పట్టుతుంది, అంటే నేనేమి తగలెట్టాల్సిన అవసరం లే, తనంతట తానే తగలెడిపోద్ది. ఆక్సిజన్ సమక్షంలో, జస్ట్ ఆక్సిజన్కి ఎక్స్పోజ్ అయితే చాలు, ఈ యొక్క వైట్ ఫాస్ఫరస్ అనేది బర్న్ అయిపోతుంది. సో అలాగేనంటే దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా అగెన్స్ ద పీపుల్, అంటే ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా పీపుల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా కాలిపోతున్నాయి. అంటే ఎక్కడ కానీ ఇప్పుడు ఒక బ్యానర్ చూసాను, బ్యానర్ వైట్ ఫాస్ఫరస్ వెళ్ళాలనుకోండి, కొంత సమయం తర్వాత ఆక్సిజన్ సప్లై అయినప్పుడు అది బర్న్ అయిపోతుంది అనమాట.
సో అలాగే దీనివల్ల ఏంటంటే చాలా ఎథికల్ కన్సర్న్స్, ఎందుకంటే చూడండి ఒక మనిషిని చంపడం వేరు, క్రూరంగా నరకంగా టార్చర్ చేసి చంపడం వేరు. ఇంటర్నేషనల్ వారిగా ఇలాంటివి జరగకూడదు అనేసి కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అనేది తీసుకొచ్చారు. అంటే ఏంటి, కెమికల్ వెపన్స్, టాక్సిక్ కెమికల్స్ అనేది యుద్ధంలో వాడకూడదు, వార్ఫేర్లో వాడకూడదు, కెమికల్ ఏజెంట్స్ వాడకూడదు అనేది చేశారు. సో ఆ తర్వాత అంటే కన్వెన్షనల్ సర్టెన్ కన్వెన్షనల్ వెపన్స్, సో కొన్ని కన్వెన్షనల్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్సెసివ్ హామ్గా చేసేవి వాడకూడదు అనేసి చేశారు. సో అందులో ఏంటంటే ఈ యొక్క కెమికల్ వైట్ ఫాస్ఫరస్ ఏదైతే ఉండదో నాట్ కవర్డ్ ఉందో కెమికల్ వెపన్స్ కన్వెన్షన్. కెమికల్ వెపన్స్ కన్వెన్షన్లో ఎన్నో కెమికల్స్ మనం బ్యాన్ చేసినా కానీ ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది ఇందులో ఇవ్వలేదు. అలాగే అంటే కన్వెన్షన్ ఆన్ సర్టెన్ కన్వెన్షనల్ వెపన్స్ ఏదైతే ఉందో సో దాంట్లో పార్ట్ 3లో అనేది దీన్ని ఇంక్లూడ్ అనేది చేస్తున్నారు. సో కాకపోతే ఏంటంటే ఈ యొక్క కెమికల్ వార్ఫేర్లు అంటే ఇంకా బ్రాడర్ కవర్ ఇస్తూ ఇంకా ఎక్కువ ఈ యొక్క కెమికల్స్ కానీ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ చేయాలని చెప్తున్నారు. సో దీన్ని ఇన్సిడినియరీ వెపన్స్, సో ఇక్కడంటే ఇది మ్యునిషన్గా వాడుతూ ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ఒక ఫ్లేమ్ చేయడానికి, కాల్ చేయడానికి వస్తువులను అంటే ఆ ప్రాంతం మొత్తం కూడా తగలడానికి వీళ్ళు వాడుతున్నారనమాట. సో దీన్ని ఏంటంటే ఖచ్చితంగా తగ్గించాలి. సో రానున్న కాలంలో ఇలాంటి అక్యుజేషన్ అనేది ఇస్రాయల్ వైపు వేస్తున్నప్పుడు అంటే ఇలాంటి కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఇలాంటి కెమికల్స్ని చాలా ఎథికల్ కన్సర్న్స్ని కన్సిడర్ చేసుకుంటూ ఇలాంటివి వాడడం తప్పు, ఎలాగైనా కంట్రోల్ తీసుకురావాలని చెప్తాను. ఇంటర్నేషనల్ రాకూడదు అంటే బ్రాడర్ కవరేజ్ తీసుకొస్తూ ఇలాంటి వాటిని ఏంటంటే కంట్రోల్కి తీసుకురావాలని చెప్తాను. తర్వాత ఏంటంటే బెంగళూరు, బెంగళూరులో వచ్చేసి ఏంటంటే మెట్రో ట్రైన్ గురించి అండి. సో ఇప్పుడు ఏంటంటే మెట్రో ట్రైన్ వచ్చిన తర్వాత పాపులేషన్ మనకి ఏంటంటే ట్రాఫిక్ తగ్గిందా అంటే లేదు. ఏం ప్రాబ్లం అంటే పర్పుల్ లైన్, కొన్ని వాటిలో రెడ్ అండ్ బ్లూ లైన్స్ అంటారు, ఇక్కడ పర్పుల్ లైన్. సో బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి మెట్రో తెచ్చినా కానీ అక్కడ సరిపోవట్లేదు. సో ఎక్స్ట్రాగా అనేది వాళ్ళు బోగీలు యాడ్ చేసినా కానీ సరిపోవట్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే పాపులేషన్ అనేది విపరీతంగా అనేది పెరిగిపోతుంది. 12 ఇయర్స్ ఆఫ్ ఆపరేషన్, బెంగళూరు మెట్రో అనేది 12 ఇయర్స్గా ఆపరేట్ అవుతుంది, చాలా వరకు కమ్యూటర్స్కి హెల్ప్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరుగుతూ వస్తుంది, చాలా వరకు ప్రజలు ఎన్నుకుంటూ ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే ప్యాసింజర్స్కి ఒక ఐటీ సెక్టర్ ఎక్కువగా అక్కడ ఎంప్లాయిడ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కొద్దిగా రిస్క్ అనేది తగ్గుతుంది. కాకపోతే కనెక్టివిటీలో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ పర్పుల్ లైన్ సుమారుగా 43 కిలోమీటర్స్ లైన్ వేసి 37 స్టేషన్ కవర్ చేస్తూ జస్ట్ 60 రూపాయలకి 80 నిమిషాల్లో ఈ మూల నుంచి ఆ మూలకి అనేది మనం ఈజీగా అనేది బెంగళూరులో ట్రావెల్ చేయొచ్చు, పర్పుల్ లైన్ అని అంటారు. కాకపోతే ఏంటంటే రీసెంట్గా తీసుకొచ్చామంటే వీటిలో ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఇనిషియేట్ చేసినా కానీ చూడండి 80,000 ఇంక్రీజ్ అయిన డైలీ రైడర్షిప్, అంటే 80,000 పీపుల్స్ దీంట్లో రైడర్షిప్, అంటే ఏంటంటే అది ఓవర్ కంజెషన్, అంటే ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే చూడండి ఈ పర్పుల్ లైన్ అనేది ఎక్కువ పీపుల్ని మెట్రోని అడాప్ట్ చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది ఒక ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి చాలా వరకు ఏంటంటే కొన్ని ఇష్యూస్, అంటే ప్రతి ప్రాంతాన్ని మెట్రో అనేది కనెక్ట్ చేయలేదు, అది ఒక సమస్య. అలాగే ఏంటంటే ప్రమోట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, చాలా వరకు అంటే హ్యాష్ట్యాగ్ పర్సనల్ టు పబ్లిక్. సో మనము బైక్లు కార్లు వీటిలో కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగిస్తే పొల్యూషన్ తగ్గుతుంది, ఎఫెక్టివ్ మేనేజ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్రౌడెడ్ ట్రైన్స్ అనేది ఒక ప్రాబ్లం అండి. అంటే మెట్రో ట్రైన్ లాంచ్ చేసినా కానీ అన్నిటికన్నా దారుణమైన నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ముంబైలో నేను ఉన్నానండి కొంతకాలం. ముంబైలో లోకల్ ట్రైన్స్ ఉంటాయి, జీవితంలో అది ఎక్కండి ప్రాణం పోతుంది, అసలు భయపడతారు మీరు, అంత దారుణంగా ఉంటుంది. సో ఇలాంటి క్రౌడెడ్ ట్రైన్స్ అనేది కూడా ఏంటంటే బెంగళూరులో ఏంటంటే ఓవర్ క్రౌడింగ్ అనేది సమస్యగా మారిపోతుంది. సో అలాగే దానికోసం ఏంటంటే న్యూ కోచెస్ ఏవైతే ఉన్నాయో బోగీలో తీసుకోవడానికి ప్లాన్ చేశారు. దానికోసం చైనాకి చెందిన రైల్ రోలింగ్ స్టాక్ కార్పొరేషన్తో కూడా డీల్ కుదుర్చుకున్నారనమాట. సో మొత్తానికి ఏంటంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ న్యూ లైన్స్ కానీ న్యూ కనెక్షన్స్ తీసుకొస్తున్నప్పుడు అది డిలే అవుతుంది, సకాలంలో పూర్తవ్వట్లేదు అని చెప్తున్నారు. సో మొత్తానికి ఫ్యూచర్ హోప్ ఏంటంటే బెంగళూరు మెట్రో అనేది అంటే ఇట్ విల్ ప్రొవైడ్ బెటర్ కనెక్టివిటీ, అలాగే పర్పుల్ లైన్ ఏదైతే ఉంటుందో సో ఇదేంటంటే ట్రావెలర్స్కి ఇంకా బెనిఫిట్ అయ్యేలా ఇంకా ఇంప్రూవ్డ్ క్వాలిటీతో ఇస్తుందనేది నమ్ముతున్నాను అనమాట. కాకపోతే ఇది అతిపెద్ద సమస్యగా అనేది మారిపోతుంది ఇప్పుడున్న ప్రెసెంట్ కండిషన్స్లో. వీ నీడ్ టు రిజాల్వ్ ఇట్. ఇది నాట్ ఓన్లీ బెంగళూరు అండి, హైదరాబాద్, చాలా ఢిల్లీ అన్ని ప్రాంతాల్లో కూడా మనం మెట్రో తీసుకొస్తున్నా కానీ కంజెషన్ అనేది ఒక ప్రాబ్లం. సో ట్రాఫిక్ అనేది ఎక్కువ ప్రాబ్లం. ఇంకా బెంగళూరు ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన అవసరం, కొన్ని కాలం క్రితం భయంకరమైన న్యూస్, అంటే పిల్లలు 3 గంటలకు స్కూల్ వదిలితే నైట్ 12 గంటలకు వెళ్ళారంట. ఇంత దారుణమైన ట్రాఫిక్ ఎక్కడన్నా చూడగలమంటే బెంగళూరు. సో ఇలాంటి వాటిని మనం ఏంటంటే వీ నీడ్ టు ఓవర్కమ్. సో మొత్తానికి అద్భుతమైన ఎడిటోరియల్ అనాలిసిస్ చూశారండి. సో మరిన్ని వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్.